పెద్దపల్లి పట్టణంలోని ఆమర్చన్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంద్రజాలికుల దినోత్సవ వేడుకలు, మంత్రముగ్ధుల్ని చేసిన ఇంద్రజాల ప్రదర్శనలు, అబ్బురపరిచిన కత్తుల కిషన్ విన్యాసాలు. అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి సేవాగుణాన్ని చాటుకున్న పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి మున్సిపల్ 22వ వార్డు పరిధిలోని శాంతినగర్ లో సీసీ రోడ్డు వేసి డ్రైనేజీ నిర్మించడం మర్చిన అధికారులు, మురికినీరు నిలిచి కంపు వాసన వస్తుందని కాలనీ వాసుల ఆవేదన. పెద్దపల్లిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశం, పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ్జాల ప్రదీప్ కుమార్. దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం, ఆలయ తాళాలు పగలగొట్టి 2 హుండీలు ఎత్తుకెళ్లిన దొంగలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో లేస్లర్ మీల్స్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా అన్నదాన కార్యక్రమం. తురగల మధ్యకుంటలో శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసిన జాతర ఉత్సవం. హనుమంతునిపేటలో శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసిన జాతర ఉత్సవం. హనుమంతునిపేట, తురగల మధ్యకుంట, పెద్దకరుల గ్రామాల్లో శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు.